Aye. Aye. రిలీజ్ ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ 2:00 షో టైం అని చెప్పి ఒక పిక్చర్ వేసాం మేము. ఎక్స్లో ఒక పిక్చర్ వేస్తే లైక్ కొట్టారు మీరు. ఆ సినిమా రివ్యూ అరౌండ్ 4:30 or 5 పబ్లిష్ చేస్తే దాన్ని రీట్వీట్ కొట్టారు. దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ద ఫిలిం అండ్ హౌ ఎక్సైటెడ్ అండ్ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిలిం. మీ టైం లైన్ అంతా ఎప్పుడు పడుకున్నారో తెలియకుండా చేశారు ఆ రోజు. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, పెద్ద హీరోలతో చేయట్లేదు, లేకపోతే సినిమాలతో చేయట్లేదు, సినిమాలు ఎక్కువ చేయట్లేదు, లేకపోతే సమ్ పీపుల్ యూఆర్ కామెంటింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇష్యూస్, బట్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ పక్కన పెడితే ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ హ్యావ్ డెలివర్డ్ అండ్ దిస్ ఇంక్లూడ్స్ ద మెయిన్ మేల్ యాక్టర్స్ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మరి మీ టీం అన్నట్టు యూ డిజర్వ్ ఎన్ అవార్డ్ సార్. నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారేమో నాకు అసలు తెలీదు. ఇట్స్ నేను వెరీ పర్సనలీ అలా నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్. యాక్చువల్లీ ఇప్పుడు 35 అనేది నా సినిమా, అది నేను దేనికోసమైనా నేను వదలను. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పుష్, ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఉంటాను, బికాజ్ ఇది నా సినిమా. అండ్ అది నా సినిమాని వెన్ ఐ నేను అది ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే, వెన్ పీపుల్ ఆర్ ఆల్సో రెసిప్రికేటింగ్ ఇట్ ద సేమ్ వే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది ఈజ్ చాలా, ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ కదా. సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు, నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా, బికాజ్ ఇట్స్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి. ఒక మూవీ చూసాం, చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి లేకపోతే ట్యాగ్ చేయాలి, అలా 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 కాదు. ఇక్కడ ద బ్యూటీ వాజ్ దట్ షో టైమ్ 35 అని పెట్టిన తర్వాత దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ మెసేజ్. దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్. అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు 35 నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు మా నాన్న గుర్తొచ్చారు, నేను అరుణ్ని అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను, నాకు కూడా మ్యాథ్స్ రాదు, జీరో అని నన్ను నా టీచర్ పిలిచారు, దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ అన్ ఈవెన్ వెన్ ఐ బికేమ్ అన్ అడల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు, వి ఈ సినిమా మేము చేసింది దీనికోసమే. సో ఇవన్నీ విన్నకుండా నేను ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరు చెప్పింది, మీరందరు చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం సార్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్. అది నాకు చాలా అండి. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, అండ్ యు ఈక్వల్లీ పోర్ట్రేట్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం ఐ థింక్ ఆ ఫిల్మ్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో హీరోయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ మేల్ లీడ్ ఫీమేల్ లీడ్ ఇవన్నీ, బట్ ఇక్కడ ఈ పోస్టర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హీరోజే ఈ ఫిల్మ్లో, ఎస్పెషలీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది. నేను అన్ని రోల్స్ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి. నాకు ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి, నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే. నాకు అలాంటి ఓ ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు. బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ 35. అది ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు, బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది, సరస్వతిని ఏం చెప్తుంది ఏం చెప్పకూడదు, బావతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ పెడుతుంది అమ్మాయి అనేది. సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల
ఐ థింక్ సరస్వతి టర్న్డ్ అవుట్ టు బీ సో బ్యూటిఫుల్. సో నాకు యాక్చువల్లీ పని చాలా తక్కువ అయింది బికాజ్ నందు చాలా కేర్ పెట్టి రాశారు కాబట్టి. నివేద గారు హలో, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. సో మీరు పర్ఫామ్ చేస్తుంటే ప్రతి సెకండ్ కూడా, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది స్ప్లెండిడ్గా ఉంది. అండ్ ఎందుకంటే అరుణ్ ఫిఫ్త్ క్లాస్ గెలిచాడని అంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యాడంటే కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు థియేటర్ మొత్తం ఒకసారిగా ఎరప్ట్ అయిపోయింది. సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈ రేంజ్లో వస్తుందని మీరు ఫస్ట్ నందకిషోర్ గారు చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నారా, లేకపోతే పర్ఫామ్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందా? ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్ అండి. సో నాకు అది చదివిన వెంటనే విన్న వెంటనే నాకు తెలిసింది దట్ ఇట్స్ అ వెరీ కంప్లీట్ స్టోరీ, వెరీ వెల్ రౌండెడ్ స్టోరీ. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చిన్న చిన్న విషయంని కూడా పక్కన పెట్టకుండా అది దానిపైన చాలా ఫోకస్ పెట్టి రాశారు కాబట్టి ఆ ఒక వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా కెమెరా ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరో వచ్చి చేశారు అలా ఏం మీకు కనిపించదు. సెపరేట్గా ఆ ఒక వరల్డ్ ఉంది, ఆ వరల్డ్ని బిల్డ్ చేయడం, ఆ టైం తీసుకుని ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ టైంలో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సినిమాని చూస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ రేర్ అండ్ ఆల్సో లిటిల్ డేరింగ్ దట్ నందు డిసైడెడ్ టు టేక్ హిస్ టైమ్ విత్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళ రొటీన్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ రొటీన్ ఏంటి అని మెల్లమెల్లగా చూపించడం. సో ఎండ్లో ఏమైపోతుందంటే మీరు వాళ్ళు గెలవాలి అని మీరే యుల్ బి రూటింగ్ ఫర్ దెమ్ కదా. సో అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ వెల్. అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగా వస్తేనే సీన్ బాగుంటుంది, అన్ని సీన్ బాగా వస్తేనే మూవీ బాగుంటుంది. సో ఇట్స్ నెవర్ అబౌట్ వన్ పర్సన్. నివేత గారు, సో అంటే మూడు క్యారెక్టర్లు చాలా ఎమోషనల్గా ఉంటాయి, హస్బెండ్ అండ్ కిడ్ మీ క్యారెక్టర్. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ మూడు క్యారెక్టర్లో ఏది బాగా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు? కథే సార్, కథే అంటే ఈ వరల్డ్ని ఇలా తిరుపతి లాంటి ఒక ఒక బ్యూటిఫుల్ అయిన ఒక సిటీ, ఒక టౌన్లో. నేను ఎప్పుడు మలయాళం సినిమా నేను ఆబ్వియస్లీ చూస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మహేష్ణప్రతి గారు ఫిల్మ్స్ లైక్ దిస్ దే టాక్ అబౌట్ ఒక ఒక వెరీ కామన్ ఒక ఒక పర్సన్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ సమ్వేర్ ఇన్ ఇడికి. వాడు ప్రాబ్లమ్స్ ఇంత చిన్నగా ఉంటుంది బట్ దట్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ వాడు ప్రాబ్లమే. దట్ విల్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ ఇవన్నీ ఒక ప్రాబ్లమా అలా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు. సో when I keep seeing films like that and aa cinema release ayin tarvata when people say chaala goppa cinema ani cheptunappudu that's why it's very hard to remake a lot of malayalam films because chaala regional ga untundi aa cinema. So naaku in fact naaku meer adigaru kada ee kada oppukodaniki ent anedi first of narration ayipoyina tarvata nenu I started imagining myself as saraswati. Nen inka I would not have let Nandu go akkadi nunchi inka vere daar ledhu na tone cheyali. So naaku anta matram nachindi because by the time it got to oka conflict akkada daaka vachina ventane I was like this is convincing, very convincing. And ee oka vishayamlo kuda compromise kaakunda అది అలా రాసేసరికి మా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. తెలుగు సినిమాలో తిరుపతి లాంటి ఒక ఊర్లో ఇలాంటి ఒక అండ్ నేను జెంటిల్మెన్ చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్ నేను చూస్తున్నాను. తెలుగు ఆడియన్స్ లవ్ ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ డ్రామాస్ లైక్ జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇట్స్ జస్ట్ ఫోర్ పీపుల్, మా కుటుంబం లాగే ఫోర్ పీపుల్, చిన్న చిన్న ఒక ఫ్యామిలీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కానీ వాళ్ళకదే చిన్న విషయం కాదు. సో ఇలాంటి డీటెయిల్స్ మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేసినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ దట్ సినిమా బికమ్స్ సంథింగ్ ఎల్స్. అండ్ అది మీకు కూడా ట్రాన్స్లేట్ అయింది అనుకోవడం ఇస్ వెరీ వెరీ హ్యాపీ. నివేత గారు, నివేత గారు, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, లైక్ డిడ్ నివేత గారు లెర్న్ ఎనీ లైఫ్ లెసన్ బై వాచింగ్ బాలా సరస్వతి? బై వాచింగ్ బాలా సరస్వతి ఆర్ ప్లేయింగ్ బాలా సరస్వతి? డెఫినెట్లీ. అంటే సరస్వతి చిన్న కథ కాదండి, బికాజ్ అది రాసి నేను విన్న వెంటనే నాకు తెలుసు ఈ అమ్మాయికి ఉన్న తెలివి ఏంటో ఆ అమ్మాయికే తెలీదు పాపం. అంత ఇన్నసెంట్గా ఉంది ఆ అమ్మాయి, కానీ
ఎంత మాత్రం అంటే లైఫ్ గురించి ఎంత మాత్రం ఆ అమ్మాయికి తెలుసు అనేది వాజ్ స్పెక్టాక్యులర్లీ రిటర్న్ బై నందు. అంటే చిన్న పిల్లోడు ఏదో ఒకటి అడుగుతున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు, రేపు నువ్వు డాక్టర్ అయ్యేసరికి ఇవన్నీ పనికిరాదు, నువ్వు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు, కొంచెం ముందు అలా ఎప్పుడు ఎప్పుడు కూడా చెప్పదు. సో సరస్వతి సరస్వతి. అండ్ యువర్ బ్రదర్ ఆల్సో లైక్, అంటే మీరు చాలా అంటే ఈ సినిమాతో చాలా మంది ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని ఇన్ ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్, సో కెన్ వి ఎక్స్పెక్ట్ అంటే రీల్స్ లో కూడా యువర్ బ్రదర్ ఈస్ రాకింగ్ యాక్చువల్లీ, సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ బ్రదర్ అండ్ సిస్టర్ టైప్ ఆఫ్ మూవీ? ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, సో ఈవెన్ యూ విల్ నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. చిన్ను అంటే సడన్ గా పిలిస్తే బాగా ఉంటుంది అనిపించింది, ఎందుకంటే ఆ పేరు పిలిపించుకోవడం కోసం అని చెప్పి మీరు చాలా వెయిట్ చేస్తారు సినిమాలో, సో ఇప్పుడు కూడా పిలిస్తే ఐ ఫెల్ట్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తుండిపోద్దని అనుకోండి, ఎందుకంటే సినిమా చూసినంత సేపు వి రియల్లీ లవ్ యూ, అంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి అసలు నేనైతే అనుకోలే. ముందు సినిమాలు యూ పర్ఫామ్ వెరీ గుడ్, బట్ దిస్ వాస్ బ్రిలియంట్, నిజంగా చాలా చాలా బాగుంది. సరస్వతిని చిన్ను కింద మేము ఇంటికి తీసుకెళ్ళిపోయాము, అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా నిజంగా మేము చాలా చోట్ల కనెక్ట్ అయ్యాము. సో త్రూఅవుట్ మొత్తం యాక్ట్ చేసినప్పుడు ఏదన్నా ఒక్క పార్ట్ చేయడానికి లిటరల్గా ఏమన్నా కష్టం అని అనిపించిందా? లేదండి, బాధ్యత, ఎక్కువ బాధ్యత అనిపించింది, బికాజ్ సి దిస్ ఇస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్, బాగా చేయాలనేది ఇస్ మై గోల్ అంతే, కానీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నేను ఒక లెక్క పెట్టుకున్నా ఇన్ మై మైండ్ చేస్తున్నప్పుడు, కానీ ఇంత డీప్గా ఇంత పర్సనల్గా కనెక్ట్ అవుతారనేది, దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్, టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, బికాజ్ ఈ కథ అనేది మా కథ ఇక్కడ మొదలవుతుంది మీతో పాటు, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చూడడం మొదలు పెట్టారు కాబట్టి అందరూ చూసేసరికి నాకు తెలిసి ఒక అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఒక ఫ్యాన్ మీట్ లాగా ఒకటి పెడితే, ఫ్యామ్ మీట్ కాదు ఫ్యామిలీ మీట్ లాగా ఒకటి పెడితే అన్ని ఫ్యామిలీస్ వచ్చి మా 35 కథ ఇది, మా 35 కథ ఇలా అని, మా చిన్న కథ కాదు మూమెంట్ ఇది ఇది అని చెప్తారు, అది ఆ నమ్మకం నాకుంది. సో దిస్ ఇస్ ద స్టార్ట్ టు ఆల్ ఆఫ్ దట్. నిజంగా మీ ట్యాగ్ లైన్ కైతే జస్టిఫికేషన్ జరిగిందని చెప్పొచ్చు, నిజంగా మీది చిన్న కథ అయితే కాదు.